హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ట్రిక్స్ లక్ష్మి. మీరు అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ చీకట్లో ఎక్కడికి వెళ్తుందని అనుకుంటున్నారు కదా? లాక్డౌన్ అయిన తర్వాత, అవ్వలేదు, లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాకింగ్ మానేశాను, మళ్ళీ స్టార్ట్ చేశానండి. ఈరోజు నుంచి వెయిట్ అనేది చాలా గెయిన్ అయిపోతుందని చెప్పేసి వాకింగ్ స్టార్ట్ చేశాను. నా వాకింగ్ అయిన తర్వాత మా కింది వాకిలి ఇలా ఉంటుంది కదా, ఇది కూడా షేర్ చేస్తున్నాను. ఈరోజు ఇదంతా తుడుచుకుని ముగ్గు పెట్టేసి పైకి వెళ్తాను అనమాట ఇప్పుడు. అందుకని చెప్పేసి ముగ్గు పెట్టిన తర్వాత ఈ షూట్ కూడా మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఈరోజు స్పెషల్గా ఒక చట్నీ చేశాను, అది చూపిస్తాను రండి. ఇది వచ్చి కొత్తిమీర అల్లం చట్నీ అనమాట. దీంట్లో మనం వేసుకుందాము తగినన్ని పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, చిన్న అల్లం ముక్క. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటాయన్నమాట. అటు ఇటుగా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చివాసన వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే మనం యాడ్ చేసుకోవాలి కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలండి. చిన్న చింతపండు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదే పచ్చిది వేసుకోకూడదు, చింతపండు దీంట్లో ఆయిల్లో ఫ్రై చేసుకుంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలా మనం చట్నీ కోసమని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కదా. ఇంకా ఫ్రై చేసుకోకుండా కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మిక్సీ జార్లో ఈ ఫ్రై చేసినవి అవి కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మిక్సీ జార్లో వేస్తున్నాను చిన్న బెల్లం ముక్కలు, ఇలాగే వెల్లుల్లి, ఇంకా కొంచెం జీలకర్ర, తర్వాత తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం మనం ఫ్రై చేసుకున్నది ఇవి అన్నీ కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇది ఇడ్లీ దోశలోకి కాకుండా మైసూర్ బజ్జీల్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. డిఫరెంట్గా ఉంటుంది, మీరు ఈసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా మనం చట్నీ చేసేసుకున్న తర్వాత దీన్ని తాలింపు వేసుకోవాలి. ఓన్లీ మనం కొత్తిమీర యాడ్ చేసాం కాబట్టి తక్కువ చట్నీ అవుతుంది అనమాట. ఎందుకని మనకి ఎక్కువ చట్నీ కావాలంటే మనం పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీరని అడ్జస్ట్ చేసి వేసుకోవాలి చట్నీ కోసం. ఇది మనం కొత్తిమీరే కాబట్టి చాలా తక్కువ అవుతుంది క్వాంటిటీ. ఇక్కడ నేను ఈరోజు స్పెషల్ రెసిపీ విలేజ్ స్టైల్లో మనం తోటకూర ఆకులు కోసేసుకున్న తర్వాత కాడలు ఉంటాయి కదా, కొంచెం ముదురు కాడలు, వాటితోటి పచ్చిశనగపప్పు వేసి మసాలా కూర వండుతున్నాను. దీన్ని మసాలా ఇగురు అనొచ్చు, తర్వాత తోటకూర కాడల ఇగురు అనొచ్చు. ఇలా మనం చింతపండు పులుసు యాడ్ చేయకుండా వండిన వాటిని ఇగుర్లు అంటామండి మేమైతే విలేజ్లో. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు ఫ్రై చేసి తర్వాత టమాటా కూడా యాడ్ చేసి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా, మనం ఇప్పుడు వేయాలి తోటకూర కాడలు వేసుకోవాలి. ఇక్కడ నేను డ్రై మసాలా వేస్తున్నాను, చూసారు కదా, దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ డ్రై మసాలా ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి ఇంకా చెక్క లవంగం వేసుకుని జీలకర్ర కూడా వేసుకుని వాటర్ వేయకుండా మనం మిక్సీలో వేసినట్లయితే అలా కచ్చాపచ్చాగా డ్రై మసాలా అనేది రెడీ అవుతుంది. దీన్ని మనం దీంట్లో వేసి ఫ్రై చేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత తోటకూర కాడలు వేసి దాంట్లోనే పచ్చిశనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకోవాలి. ఆ పచ్చిశనగపప్పును కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. మొత్తం ఇవన్నీ మిక్స్ చేసి కొంచెం సేపు మగ్గించుకోవాలి. నేను ఇక్కడ అదే చేస్తున్నాను అన్నమాట. మొత్తం ఇలా కలయబెట్టుకుని మొత్తం అంతా కూడా మనం మగ్గించేసుకుంటే దాంట్లోంచి ఆయిల్ అనేది కొంచెం బయటకు వస్తుంది. ఇప్పుడు మనం వేసుకోవాలి కారం, కొంచెం పసుపు. కూర వండేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి, అలాగే వాటిలో పచ్చదనం అంతా పోవాలి. అప్పుడే మనకి కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. మనం ఏ కూర వండినా సరే ఈ ప్రాసెస్లో తయారు చేసుకుంటే మనకి టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి. మీరు ఈసారి ఈ టిప్స్ ఇంకా ట్రిక్స్ ఫాలో అయ్యి కూర వండితే చాలా రుచిగా అయితే వస్తుంది. నేను ఇక్కడ అన్నీ కూడా మిక్స్ చేసి మూత పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కలిసి మనకి సాల్ట్ లాస్ట్ను వేసుకోవాలి ఈ కర్రీకి వచ్చి, ఎందుకంటే మనకి వేసిన కాడలు కానీ శనగపప్పు కానీ బిగిసిపోతుంది అనమాట. ఉప్పు వేస్తే మనకి బిగిసిపోతుంది, గట్టిగా ఉంటాయి అంటారు కదా, అందుకని చెప్పి లాస్ట్లో యాడ్ చేస్తాను నేనైతే. ఇవి కొంచెం తొందరగా ఉడికిపోతాయని చెప్పేసి చూసారా, ఉప్పు ఇప్పుడు వేసుకుంటే మనకి కొంచెం దగ్గర పడిన తర్వాత మనకి పచ్చిశనగపప్పు ఉడికిపోతుంది, అలాగే కాడలు కూడా కొంచెం గట్టిగా ఉండకుండా ఉంటాయి అన్నమాట.
అలాగే ఈ కర్రీ ఏం చేయాలంటే మనం కొంచెం వాటరింగ్ ఉన్నప్పుడే దింపేసుకోవాలి, లేకపోతే శనగపప్పు కదా అది ఏమవుతుంది అంటే చిక్కబడిపోతుంది అన్నమాట. కర్రీ అనేది అంత చిక్కబడిపోకుండా ఉండాలంటే కొంచెం అలా పలచగా ఉన్నప్పుడే మనం దింపుకోవాలి, చాలా బాగుంటుంది అప్పుడు. ఈ టిప్స్ అన్నీ ఉపయోగించి ఈ కూర వండుకుని మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా చాలా మంచి అరోమాతో ఉండే ఈ కూరని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ఈరోజు నేను జంతికలు ప్రిపేర్ చేద్దామని పెసరపప్పు ఉడికించుకుంటున్నాను, దీంతో నేను జంతికలు తయారు చేద్దామని. అలాగే ఈ షూట్ తీయడానికి అసలు కుదరలేదు, జూమ్ క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి, మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను జంతికలు షూట్ అనేది తీయలేదు. ఈసారి ప్రిపేర్ చేసినప్పుడు తప్పకుండా మీకు షేర్ చేస్తాను. అలాగే ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు గార్డెన్లో చేసిన పనులు కొన్ని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ క్లిప్ ఒకటి మిస్ అయ్యింది, సారీ. ఈరోజు మీకు ఏం చూపించాలనుకున్నానంటే గులాబీ మొక్కలు గ్రోతింగ్ టిప్స్ అన్నమాట. ఏ సీజన్లో మనం గులాబీలకి ఎటువంటి ఎరువులు వేయాలి, అలాగే మట్టిని మనం ఏ విధంగా మార్చుకోవాలి వేళ్ళు కదలకుండా, అలాగే కొమ్మల్ని ఏ సిచ్యువేషన్లో కత్తిరించాలి, మొగ్గలు వచ్చేటప్పుడు గులాబీ మొక్కలకి ఎటువంటి పోషణ ఇవ్వాలి, అలాగే చిన్న స్థలంలో కూడా మనం మొక్కల్ని చాలా బాగా ఎలా పెంచుకోవాలి, చిన్న చిన్న కంటైనర్స్లో వేసుకునే మొక్కలు ఏవేంటి, అసలు మనం చిన్నగా గార్డెన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఇవి మెయిన్ సబ్జెక్టుగా తీసుకుని నేను నా వ్లాగ్స్లో చిన్న చిన్నగా వీడియో క్లిప్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి, స్టెప్ బై స్టెప్ అన్నీ తెలుసుకోండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ చూపించేదన్నీ కూడా మొన్న మీకు చూపించాను, అప్పుడు అసలు ఆకులు కూడా లేవు వీటికి, ఇప్పుడు మొత్తం ఆకులు చిగుర్లు వచ్చి మొగ్గలు కూడా వచ్చాయన్నమాట. అలాగే నా దగ్గర పైన మూడు కలర్స్ గులాబీలు ఉన్నాయి, అందులో ఇది యెల్లో అన్నమాట, దీనికి కూడా బాగా చిగుర్లు వచ్చి మనకి మొగ్గలు వేసింది. ఇక్కడ అదే విషయాన్ని మీకు షేర్ చేస్తున్నానండి. చిన్న చిన్న కుండీల్లో కూడా మనం చాలా బాగా మొక్కలు పెంచుకోవచ్చు. అలాగే ప్లేస్ లేదు, చిన్నగా ఉంది, మేమేం పెట్టుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు కూడా చిన్నగా గార్డెన్ స్టార్ట్ చేసి వాళ్ళకున్న హాబీతోటి వాళ్ళ గార్డెనింగ్ని చాలా అందంగా చేసుకోవచ్చు అన్నమాట. అలాగే లో బడ్జెట్లో కూడా మనం చాలా బాగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసుకునే ఇంట్లో పోపుల డబ్బాలు తెచ్చుకుంటాము కంటైనర్స్ ప్లాస్టిక్కి, వాటిల్లో మనం మొక్కలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. వాటిల్లో ఒక్కొక్కసారి పోతూ ఉంటాయి కదా, అవి మూతలు పోతాయి, అలాగే కొంచెం క్రాక్స్ వస్తాయి, అటువంటి వాటిల్లో కూడా మనం చాలా బాగా మొక్కలు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూపించేది ఏంటంటే ఆ పాత ఇల్లు ఉంది కదా పెంకటిల్లు, అందులో పెద్ద భోషాణం అంటారు కదా, ఐ మీన్ ఇనప్పెట్లు, పాత సినిమాల్లో చూసే ఉంటారు డబ్బులు దాచే ఇనప్పెట్లు, అటువంటి పెద్ద ఇనప పెట్టి 10 మంది లేగదీసినా కూడా లేవట్లేదండి అది. అది చాలా కొత్తగా వింతగా అనిపించింది, నేను ఎప్పుడు చూడలేదు నా చిన్నప్పటి నుంచి. మీకు చూపిందామంటే అంత క్లియరెన్స్ నాకు కనిపించలేదు వీడియో తీయడానికి, అలాగని దగ్గరికి వెళ్ళి తీయలేం కదా, అది చిన్న షూట్ చూపిందామని తీశాను. అలాగే వెజిటబుల్స్ క్లీన్ చేస్తున్నాను, ఇక్కడ కొంచెం సాల్ట్ వాటర్లో వెజిటబుల్స్ క్లీన్ చేసుకుంటే చాలా మంచి పద్ధతి కదా, మనకు పైన ఉండే రసాయనాలు పోతాయి, అలాగే ఇప్పుడు ఈ వ్యాధితో పోరాడుతున్నాం కాబట్టి దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అవి కూడా పోతాయని చెప్పేసి సాల్ట్ వాటర్లో వెజిటబుల్స్ క్లీన్ చేసుకుంటున్నాము. మంచి పద్ధతులు నేర్పించింది, లేకపోతే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందో తెలియదు కరోనా అనేది వచ్చిన దగ్గర నుంచి, చాలా శుభ్రత అయితే పాటిస్తున్నారు అందరూ కూడా, ఇది చాలా మంచి విషయం. అలాగే ఉప్పు వేసిన వాటర్లోనే కాకుండా వెజ్జీ క్లీన్స్ అని ఒక లిక్విడ్ వచ్చిందండి, వెజిటబుల్ క్లీనింగ్ కోసం ప్రత్యేకంగా ఒక లిక్విడ్ వచ్చింది, అమెజాన్లో మళ్ళీ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, వెజిటబుల్స్ క్లీన్ చేసుకునే లిక్విడ్ అన్నమాట. ఇలా మొత్తం అన్నీ కూడా నేను క్లీన్ చేసేస్తున్నాను సాల్ట్ వాటర్లో యాడ్ వేసి. నేనైతే ఇక్కడ చిల్లులు గిన్నె పెట్టుకున్నాను కదా, అందులోంచి కొంచెం వాటర్ అనేది పోయిన తర్వాత క్లాత్ మీద వేసేసుకుంటే, మీకు మొన్నటి బ్లాగ్లో కూడా షేర్ చేశాను కదా క్లాత్ మీద అలా వేసేసుకుంటే మనకి అవి కొంచెం ఫ్యాన్ వేస్తే డ్రై అయిపోతాయి అన్నమాట, ఆ తర్వాత కొంచెం క్లాత్తో తుడుచుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఇలా చెమ్మగా ఉన్న వాటిని మనం అలాగే స్టోర్ చేసుకోకూడదు, అవి పాడైపోతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అనేది ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నేను. ఇంకా మరిన్ని మంచి విషయాలతోటి, అవసరమైన విషయాలతోటి, మీకు ఉపయోగపడే విషయాలతోటి మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యాపీ ఫ్యామిలీస్. మీ లక్కీ వచ్చేస్తుంది మంచి మంచి వీడియోస్తో. టాటా.